చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం చంద్రగిరి నుండి శ్రీనివాస బంగాపురం వెళ్ళు మార్గ మధ్యలో స్వర్ణముఖి నది వంతెన కోతకు గురవుతుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం వలన వంతెన మధ్య భాగాన చంద్రగిరి చుట్టుపక్కల పంచాయతీ పరిధిలోని చేతను ట్రాక్టర్ల ద్వారా స్వర్ణముఖి వంతెన కింద భాగాన పోయడం వలన నీటి ప్రవాహం దారిమళ్లడంతో వంతెన తీవ్రంగా కోతకు గురవుతుందని, అంతేకాకుండా పూర్వీకులకు గుర్తుగా నిర్మించుకున్న సమాధుల సైతం ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయని, ఇప్పటికైనా అధికారులు స్పందించారు వంతెన యొక్క మధ్య భాగంలోని చెత్తను తొలగించి ప్రవాహానికి ఆటంకం లేకుండా చరణి స్థానికులు కోరుతున్నారు.